76 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో పెద్ద సంఖ్యలో మహిళా గవర్నర్లను మహిళా మంత్రులను నియమించి మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా కె రాజేశ్వరమ్మ చెప్పారు. ఈ సందర్భంగా మోదీ చిత్రపటానికి బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాజేశ్వరమ్మ మాట్లాడుతూ 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో పెద్ద సంఖ్యలో మహిళా గవర్నర్లను మహిళా మంత్రులను నియమించి మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. నేను నెల్లూరు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిని పనిచేస్తున్నాను. ఈరోజు నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో దేశం ఎంతో ముందుకెళ్తోంది. ముఖ్యంగా మహిళలకు ఈరోజు చట్టసభల్లోనే కాకుండా కేంద్ర మంత్రివర్గంలో కూడా విస్తరణ చేసినప్పుడు వారికి అవకాశం ఇచ్చి సముచిత స్థానం కల్పించినందుకు మా మహిళా లోకం అంతా కూడా ఈరోజు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. అలాగే నరేంద్ర మోడీ గారు 13 పథకాల పైనే మా కోసం స్త్రీల కోసం పెట్టున్నారు. వాటన్నిటిని కూడా మేము మహిళా లోకం మొత్తం ప్రజల్లోకి తీసుకెళ్లి అవేర్నెస్ కల్పిస్తాము. ఈరోజు దేశం కోసం నరేంద్ర మోడీ గారు విపరీతంగా మనందరి కోసం ఎటువంటి స్వార్థం లేకుండా కూడా ఆయన మనందరి కోసం పోరాడుతూ అనేక దేశాలతో అనేక సమస్యలను ఎదుర్కొంటూ కూడా మనల్ని ముందుకు నడిపిస్తూ విపత్కరమైనటువంటి కరోనా లాంటి మహమ్మారి ఆ పరిస్థితుల్లో కూడా మనకి ఆయన ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఈ రోజు నుంచి దీపావళి వరకు కూడా ప్రజలకి నిత్యావసర సరుకుల్ని అందజేస్తున్నారు. ప్రజలకి వివిధ పథకాలని అందించున్నారు. అవన్నీ కూడా ఈరోజు పేరు మార్పుతో జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీ ఈరోజు పార్టీ కోసం మేము మహిళా లోకం మొత్తం కూడా మేమందరం ఒకటిగా సంఘటితమై తర్వాత సేవా సంఘటన అని చెప్పి ఒక కార్యక్రమాన్ని కూడా ఆయన రూపొందించి ప్రజలకి ఎవరైతే అవసరంలో ఉన్నారో వాళ్ళకి తగిన సేవలు చేయమని కార్యక్రమాన్ని నిర్వర్తించారు. అటువంటివన్నీ కూడా మంచి మంచివి ప్రజల్లో పెట్టినప్పటికీ కూడా ప్రజల్లో ముందుకు తీసుకెళ్ళడానికి సరైన అవగాహన కల్పించలేక ఇన్ని రోజులు అవసరపడుతున్నాం. ఈరోజు మాకు సముచిత స్థానాన్ని అందించినటువంటి వారు నరేంద్ర మోడీ గారు. మహిళా లోకం అంతా కూడా ముందుకు వెళ్లి ఆయన కోసం దేశం కోసం మేము ప్రాణాలైన అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారికి పాదాభిషేకం చేశామండి. ఇప్పుడు ఈరోజు మంత్రిత్వ శాఖలో 11 మంది మహిళలకు మంత్రి పదవులు ఇచ్చారు. మహిళలకు దాంట్లో ముఖ్యమైన కీలక పదవులు కూడా ఇచ్చారు. ఇప్పుడు స్మృతి ఇరానీ గారికి ఉమెన్ వెల్ఫేర్ మినిస్టర్గా ఇచ్చారండి. మళ్ళీ చైల్డ్ వెల్ఫేర్గా కూడా ఇచ్చారు. ఇంకొక ఎవరి నిర్మలా సీతారామన్ గారికి ఒక మంచి కీలకమైన పదవి ఆర్థిక శాఖ మంత్రిగా ఇచ్చారు. మిగతా మహిళలందరూ కూడా మంచి కీలకమైన పదవులు ఇచ్చారండి. అట్లా మహిళల్ని బాగా ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. మనం కూడా మన మహిళలందరం కూడా ఇంకా అభివృద్ధి వైపు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం.